మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22A లో 22A ల కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రలు, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులరైజేషన్. దీనికి సంబంధించి ఇంతకుముందు అవినాష్ చెప్తా ఉన్నాడు, బ్రహ్మరామపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఏ మాదిరిగా చాలా కంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఏ మాదిరిగా రెగ్యులరైజ్ కాక ఇల్లు అక్కడే కట్టుకొని దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ కూడా ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ, ఇల్లు అమ్ముకునే హక్కులు లేక ఏ రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి పేదవానికి ఉండేది అని తాను చెప్పుకొస్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఈరోజు సొల్యూషన్స్ చూపుతూ ఈరోజు అటువంటివన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ అనే కార్యక్రమాలు ఒకవైపున జరిగిస్తూ ఉండగా మరోవైపున ₹239 కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. దీనివల్ల మురికి నీళ్ళు అనేటివి మన ఇంటి పక్కనే ఉండే పరిస్థితి రాకుండా వాటిని నీట్గా ట్రీట్ చేసేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఈ రకరకాల ఏరియాలో దాదాపుగా 5 ఏరియాస్లో ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను తీసుకొచ్చి రకరకాల ఏరియాస్లో ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్ 239 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తూ ఉన్నారు, ఇటువైపున అటువైపున ఈ రెండు కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతూ ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కరకట్టు గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్క చెల్లెమ్మలు
మన పిల్లలు, మన అవ్వలు, మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్ లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా ఒక సుందరీకరణ చేస్తూ ఈ రెండు కరకట్టలను కట్టడమే కాకుండా కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా కూర్చునేట్టుగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున రెండు వైపులా మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా దాదాపుగా 400 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటినే ప్రారంభించడము, ఫౌండేషన్ స్టోన్ వేయడము, ప్రారంభించడము రెండూ కూడా జరిగిన ఘటనను కూడా చూశారు. అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఇంతకుముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో 2 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తాయి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కాక కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నౌటుపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అటునుంచి అటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కూడా మరో 2 నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్టు కూడా జరుగుతూ ఉన్నాయి పనులు. ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం. మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తూ ఉన్నాం మనం. అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు కానీ అభివృద్ధి 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 అని అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి, మీ హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ మన ఇంటి ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అవ్వాతాతను, ప్రతి అన్నతమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా వివక్ష లేకుండా జరిగిస్తూ ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మాత్రమే జరుగుతూ ఉన్నాయన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నా. వీటి అన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక కాస్త నేనేదో 2-3 పట్టాలు నేను ఇచ్చే కార్యక్రమాలు నేను చేస్తాను. ఆ తర్వాత మీ ఏరియాలకు వచ్చి మీ ఏరియాలలో ఎవరెవరైతే పట్టాలు ఇవ్వాలనో శ్రీను ఒక ఏరియాలోకి, అవినాష్ తన ఏరియాలోకి, ఆసిఫ్ బాయ్ తన ఏరియాలోకి అందరూ కూడా దగ్గర అక్కడికే వచ్చేసి ఆయా సచివాలయ పరిధిలో అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గర నుండి చేస్తారు. అందరికీ కూడా మంచి జరగాలని మరోసారి దేవుని దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏం పెడదామబ్బా? కృష్ణమ్మ జల విహార్. ఇటువైపున పార్కు అటువైపున పార్కు ఏదైనా పేరు పెట్టాలని చెప్పి 4-5 ఆప్షన్ ఇచ్చినారు నాకు. ఈ పార్కు ఆ పార్కు
కృష్ణమ్మ జల విహార్ అని పెడదాం. ఇప్పుడు ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి కొరకాని సీతమ్మ గారికి అందజేస్తారు. ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం ముందుగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి కొరకాని సీతమ్మ గారికి అందజేస్తున్నారు. కొరకాని సీతమ్మ గారికి అందజేశారు. ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తరువాత తర్వాత సెంట్రల్ నియోజకవర్గం నుంచి శ్రీమతి చోడవరపు దుర్గ గారు. చోడవరపు దుర్గ గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు. చోడవరపు దుర్గ గారికి తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు సీత. తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు సీత గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీని అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోకూరి మేరీ. సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోకూరి మేరీ గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను అందజేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చివరిగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు నూకాలమ్మ గారు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను అందుకుంటున్నారు తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు నూకాలమ్మ గారు. వందన సమర్పణ చేయవలసిందిగా అవినాష్ గారిని కోరుతున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గ చిరకాల కోరిక. గత ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు హామీ ఇచ్చి మోసం చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మున మొనగాల్లాగా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మన చిరకాలకు కోరిక నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తూర్పు నియోజకవర్గ ప్రజానీకం తరపు నుంచి మా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అన్న, ఈరోజు ఎంతో సంతోషంగా గతంలో వరదలు వస్తే ఇందిరాగాంధీ స్టేడియంలో పునరావాస కేంద్రాల్లో ఈ యొక్క గట్టు మీద కూర్చుని జనాభా ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు మీరు వాళ్ళ ఒక కష్టాన్ని తెలుసుకుని మీ పాదయాత్రలో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన కేవలం సంవత్సరం కాలంలో రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన మా దేవుడు ఈరోజు మీరని చెప్పిన ఒక సందర్భం అందరిగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే
ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఆయన అనేక సందర్భంలో చెప్పారు, ఈ రోజు నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పని ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా అన్న. ఈరోజు నాకు జన్మనిచ్చింది మా తండ్రి అయితే నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది మాత్రం నువ్వే అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుకుంటున్నా. ఈరోజు ఎందుకంటే ఏ నాయకుని చూసినా ఏ నాయకుడు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మీరంటే మాకు వ్యసనం, మీరంటే మాకు ఎంతో అభిమానం. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా మీ చిరునవ్వు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ధైర్యం ఈరోజు మా అందరి గారు ఉందని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు మీరు ఏ విధంగా అయితే గతంలో ఇదే తూర్పు నియోజకవర్గం ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తూర్పు నియోజకవర్గాన్ని విజయవాడ నగరాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఈరోజు మీ నాయకత్వంలో ఈరోజు మీ ఆధ్వర్యంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాష్ట్రంలో అంటారు ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి మిగిలిన అభివృద్ధి ఎక్కడుందని చెప్పని వాళ్ళకు ఒకటే చెప్పుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, దీనికి ఏ రోజైనా మేము చర్చకి సిద్ధం అని చెప్పిన సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా దశాబ్ద కాలం నుంచి భూ హక్కు చట్టాలు ఈరోజు భ్రమరాంబపురం ఆ ఒక ప్రజానికం కళ ఈరోజు ఆ కళని నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఈరోజు మా తూర్పు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చేసిన మంచి కార్యక్రమాలు మరొక 30 సంవత్సరాలు మీరే మా ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కోరుకుంటున్నారని చెప్పని ఈరోజు ఎంత మంచి అవకాశం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి నా ఒక ధన్యవాదాలు నమస్కారాలు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.